ఇంట్లో ఇదివరకు పని చేసేదాన్ని, తాపీ పని, తాపీ పని లేదన్నారు. మా అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, గుంటూరు హాస్పిటల్. ఆయనకు కూడా సరిగ్గా ప్రదేశం లేదండి, రోడ్డు మీదే ఉంటున్నామండి. అదో పనికి వచ్చాడు, అక్కడే ఉన్నాడు, బస్ స్టాప్ కాడే కూర్చున్నాడు. అసలు ఇసుక వచ్చి దాన్ని ఎంత సంబర పడ్డామండి, ఎంత సంబర పడినా ఇసుక రావట్లేదు. రోజు వస్తున్నాం వెళ్ళిపోతున్నామండి సిటీ నగరం. ఇదివరకు మాత్రం పని ఉండేది మాకు, అన్న క్యాంటీన్ కూడా ఉండేది, లోటు ఉండేది కాదు. ఇంటది కట్టలేదని తాళం వేస్తారు. ఆ అమ్మాయి బట్టలు కూడా ఇసిరేసింది. రోడ్డు మీద ఉన్నామండి సొరంగంలో. మొన్నటి దాకా ఏదో బతిమలాడుకొని కొండ మీద దిగామండి. అదండి మరి 5వ తారీఖు నుంచి కొత్త ఇసుక పాలసీ ప్రకారం ఇసుక వదులుతానన్నారు కదా, ఇసుక రావట్లేదు? లేదండి, ఇసుక ఏది అలాగనే ఆనందం పడ్డాం. ఉదయం మాత్రం మీరు రండి, ఎంత జనం ఉంటారో చూద్దరు కానీ ఉదయం మాత్రం. ఇప్పుడు అంటే ఇళ్ళకి వెళ్ళిపోతారు. నువ్వు కూర్చొని కూర్చొని ఏం చే, ఆడవాళ్ళు అంటే పనులకి వెళ్ళారులే అనుకుంటారు మగవాళ్ళు. మరి మగవాళ్ళకి పనులు లేవు, ఆడవాళ్ళకి ఉండట్లా కొట్లాట అయిపోతుందండి. పిల్లడు పేషెంట్, ఒక అబ్బాయి సాయి అబ్బాయి పేరు, ఆ అబ్బాయికి కూడా నయం చేయలేకపోతున్నానండి. 1000 రూపాయలు తాడితే ఆరోగ్యశ్రీ ప్రకారం మొత్తం ఫ్రీగా చూస్తామన్నారు కదా, గత ప్రభుత్వం హామీ ఇచ్చారు కదా జగన్. లేదు సార్, లేదండి, అయ్యాని ఇయ్యాని అని అంటున్నారు కానీ ఏదీ లేదు. అది సెప్టెంబర్ 5 దాటినా కూడా మీకు ఇసుక రావట్లేదు అయితే? అండి ఎంతో ఆనందం పడ్డామండి వచ్చిద్దని. లేదు సరే, ఆలకాడికి ఈలకాడికి పనికి వెళ్తే పని లేదమ్మా అంటున్నారు. ఇక ఇప్పుడు దిగానండి, ఆ పని కూడా లేదు. మరి ఇప్పుడు అన్న క్యాండిల్ కూడా మూసేశారు కదా, దానిపైన మీరు ఏమనుకుంటున్నాం? మరి బాధపడుతున్నాం, తీయాలి మళ్ళీ అప్పుడులాగా పెట్టించాలి. అందరూ బతకాలి, 5 రూపాయలు భోజనం అంటే అందరూ బతికేవాళ్ళు. ఎంత బాధపడతారండి, నోటి కడుగు తీసాను, చాలా బాధ కదా. ఆటో వాళ్ళని మా పేదవాళ్ళని ఎలాగోకలాగా తినేవారు, అది కూడా లేకుండా చేయించారు. ఎలాగైతే ఎలాగండి, అది మాకు కావాలి. జగన్ గారికి అయితే ఓట్లేసి గెలిపించారు కదమ్మా, ఏం కొరకు? మరి బాగా చేస్తాడనే వేపించాము సారు, మరి ఏది ఏం చేయలేదుగా. అది చాలా ఇబ్బంది పడుతున్నామండి, ఇసుక రిలీజ్ అవ్వాలి, మాకు పనులు ఉండాలి, ఇంటద్దెలు కట్టాలి. ఇంటద్ది కట్టాలంటే మరి ఒక్క నెలంటే ఆగుతారు, మరి నెలంటే ఆగరు కదండి. సామాన్లు బయట వేసేసారు, సొరంగంలో ఉన్నామండి మొన్నటి దాకా ఏడుచుకొని. ఇంకొక అతను బతిమలాడి, అమ్మ మరి ఇసుక లేదు కదా అని అంటే అప్పుడు సరైన సామాన్లు ఇంట్లో పెట్టుకున్నాం. అది పరిస్థితి అండి, మాకేమొద్దు కానీ ఇసుక రిలీజ్ చెయ్యండి సారు. కొత్త ఇసుక పాలసీ ప్రకారం ఇసుక వదిలినా కానీ రావట్లేదు? రావట్లేదు. బ్లాక్ వస్తే ఎంత రేటుకి దొరుకుతుందమ్మా? ఎక్కువే రేటు, మరి రేటు పెట్టుకోలేరు కదండి, వాండర్లు అయినా ఎక్కడ భరాయిస్తారు. అలాగుందండి, ఆరోగ్యశ్రీ అని కొత్త పథకం పెట్టారు కదమ్మా మీకు? లేదండి, కొత్త విధానం ప్రకారం 1000 రూపాయలు కంటే ఎక్కువ అయితే ఆరోగ్యశ్రీ ఇస్తామన్నారు కదా, ఇవ్వట్లేదు అండి? ఇవ్వలేదు సార్, అసలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నాం, ఏడుపు వచ్చేస్తుంది. ఏదైనా వేసుకున్నాం చచ్చిపోతామమ్మా అంటున్నాం. నా కొడుకులు ఇద్దరండి, మా ఆయన కూడా ఇప్పుడు కూడా అన్నాడు, 4 చచ్చిపోదాము. ఏం చేయను, అదండి మా పరిస్థితి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.